చదువు రాకపోయినా సంధ్య లేకపోయినా మాకు మంత్రులను చేసి ఇంట్లో కూసబెట్టలే. మేము కష్టపడి కింద నుంచి జిల్లా పరిషత్తులో పనిచేసినాం, శాసన మండలిలో పనిచేసినాం, శాసనసభ్యుడిగా పనిచేసినాం, పార్లమెంటు సభ్యుడిగా పనిచేసినాం, ఈరోజు ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నాం అధ్యక్ష. ఇదంతా స్వయం కృషితోని కష్టపడి తెలుసుకొని అవగాహన కల్పించుకొని సభలకు వచ్చిన అధ్యక్ష. అయ్య పేరు తాత పేరు చెప్పుకొని ఇందులోకి రాలేరు. కాబట్టి దయచేసి వివాదాల వైపు చర్చ వద్దు, వివాదాల వైపు చర్చ వద్దు. మీరు ఈ చర్చలో పాల్గొనండి, ఈ చర్చలో పాల్గొని మీ అభిప్రాయం చెప్పండి. అధ్యక్ష, ముఖ్యమంత్రి గారికి సహనము సంయమనము ఓపిక ఉండాలి. అధ్యక్ష, మాటి మాటికి ఓపిక కోల్పోయి ఈ రన్నింగ్ కామెంటరీ అవసరం? అధ్యక్ష, అధ్యక్ష నేను కూడా అనొచ్చు. అధ్యక్ష, పేమెంట్ కోటాలో ముఖ్యమంత్రి పదవి కొట్టేసిన నేను కూడా అనొచ్చు. మాట్లాడడం మేము కూడా బాగా మాట్లాడతాం. అయ్యల పేర్లు చెప్పి పదవులు అంటే రాహుల్ గాంధీని అంటుండా, రాజీవ్ గాంధీని అంటుండా నాకు తెలియదు. అధ్యక్ష, ఎవరిని అంటుండ అధ్యక్ష? ఆయన ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఇప్పుడు?